అవర్ ఛానల్ రాణి విశ్వనాథ్ ఇవాళ్ళ రెసిపీ కాదు కానీ ఫేస్ ప్యాక్ అనమాట ఈ ఫేస్ ప్యాక్ మీ అందరికీ తెలిసిందే బట్ ఈ ఫేస్ ప్యాక్ అందరికీ తెలిసిన ఫేస్ ప్యాక్ అయినా మళ్ళీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని సో ఈ ఫేస్ ప్యాక్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇది వచ్చి శనగపిండి అండి శనగపిండి బ్లీచ్గా బాగా యూస్ అవుతుంది మన ఫేస్కి న్యాచురల్గా మనం బయట ఫేషియల్స్కి వెళ్ళినప్పుడు పార్లర్లో బ్లీచ్ అంటూ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం బట్ అది ఇక్కడ అవసరం లేదు మన శనగపిండే మనకు బ్లీచ్గా యూజ్ అవుతుంది సో మనం ఇక్కడ శనగపిండిని టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాం అలాగే పసుపు పసుపు మంచి యాంటీబయాటిక్ పసుపు గురించి ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనమాట పసుపు చిట్కడైతే సరిపోతుంది మనం కొమ్ములు తీసుకొని పట్టిస్తాం కదండి మిల్లులో ఆ పసుపు అయితే ఇంకా బెటరు ఫేస్ ప్యాక్ ఇన్స్టెంట్ గ్లో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది స్టార్టింగ్ రోజు బట్ వీక్లీ త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ వేసుకున్నామంటే మనకి తెలియకుండానే మన ఫేస్లో గ్లో వచ్చేస్తుందండి ఫేస్ ప్యాక్ కోసం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫటాఫట్ మంటూ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని ప్యాక్ వేసేసుకోవచ్చు అండ్ వచ్చేస్తుంది దీవాలి ఫంక్షన్స్ అన్నీ వరుస పెట్టి వచ్చేస్తున్నాయి కాలేజీ అమ్మాయిలు కానీ ఇది ఎవరైనా వేసేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ని ఇన్స్టెంట్గా మంచిగా గ్లో వస్తుంది అండ్ చక్కచక్క బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫేస్ ప్యాక్ వల్ల మన ఫేస్లో గ్లో పెరుగుతుంది డ్రై స్కిన్ పోతుంది డల్నెస్ తగ్గుతుంది బ్రైట్గా అవుతుంది అండ్ ఫేస్ ఇన్స్టెంట్ గ్లో పెరుగుతుందండి ఫేస్ టైటెన్ అవుతుంది మంచి మాయిశ్చరైజింగ్ అవుతుంది పింపుల్స్ కూడా తగ్గిపోతాయి పెరుగు తగినంత అనమాట టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోదండి ఎందుకంటే మనం ఫేస్కి అప్లై చేసుకునే అంతగా ఉండాలన్నమాట థిక్నెస్ సో పెరుగు ఎంత సరిపోతే అంతే యాడ్ చేసుకోవాలి ఇందులో ప్రజెంట్ నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను పెరుగుని ఈ ఫేస్ ప్యాక్కి పుల్లటి పెరిగా తీయటి పెరుగు అని ఏం లేదండి పెరుగు అయితే సరిపోతుంది పెరుగు లేదు అనుకుంటే ఇన్ కేస్ పెరుగు లేకుండా ఉండదు ఇంట్లో బట్ ఒకవేళ లేకపోతే పాలు ఉంటాయి కదండి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బట్ పాలకన్నా ఎక్కువ పెరుగుకి ప్రిఫర్ చేయండి ఇది మంచిగా బాగా యూజ్ అవుతుంది మన ఫేస్ మీద ట్యాన్ పోతుంది అండ్ డెడ్ స్కిన్ పోతుంది మంచి గ్లో వస్తుంది మన ఫేస్కి బ్రైట్నెస్ ఉంటుంది అండ్ వన్ వీక్ పెట్టండి మీ ఇంట్లో వాళ్ళే మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు అంత బాగుంటుందండి ఈ ఫేస్ ప్యాక్ నేను రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే ఫేస్ ప్యాక్ నేను బయట ఏ ఫేస్ ప్యాక్ వేయించానండి నేను రెగ్యులర్గా ఇంట్లో వేసుకునేవే మీకు చూపిస్తున్నాను అందులో ఒకటి ఇది ఇలా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇంకొంచెం యాడ్ చేసుకుందామండి మన ఫేస్కి అప్లై చేసుకున్నాక జారిపోకుండా ఉండాలి అలాగే ఎక్కువ తిక్కుగా కూడా ఉండకూడదు అనమాట అలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇలా లమ్స్ లేకుండా బాగా బీట్ చేసుకోండి ఇలా బాగా బీట్ చేయడం వల్ల ఈ క్రీమ్ అనేది మంచి థిక్గా అవుతుందన్నమాట చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మన ఫేస్కి దీన్ని ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను అండ్ బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోవచ్చు కాటన్ తోటి అప్లై చేసుకోవచ్చు ఫింగర్ తోటైనా అప్లై చేసుకోవచ్చు ఒక వారానికి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ పెడితే సూపర్ అండి కుదరని వాళ్ళు అట్లాంటి వాళ్ళు టూ టైమ్స్ పెట్టుకున్న సరిపోతుంది అండ్ వర్కింగ్ ఉమెన్స్ మార్నింగ్ అంతా ఆఫీస్ ఇంట్లో అంతా పనులు సరిపోతాయి కదా మాకెక్కడ ఉంటుందండి టైం అని అనుకుంటారేమో నైట్ టైం ఈ ఫేస్ ప్యాక్ వేసేసుకొని కిచెన్ క్లీన్ చేసుకునే లోపల ఫేస్ ప్యాక్ ఆరిపోతుందండి తర్వాత నైట్ ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటే హాయిగా నిద్రపోతాం మార్నింగ్కి మన ఫేస్ మంచి గ్లో ఉంటుందన్నమాట ఇలా ఫింగర్తో తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇది ఆటోమేటిక్గా ఆరిపోతే మంచిదండి ఫ్యాన్ కింద అలా ఆరపెట్టడం కన్నా మనం ఎవరితో ఏం మాట్లాడకుండా వర్క్ చేసుకుంటే మాట్లాడడం వల్ల స్కిన్ కదులుతుంది కదా ఈ ప్యాక్ వేయడం వల్ల అది లూజ్ అయిపోతుంది అనమాట అలా లూజ్ కాకుండా ఉండాలంటే మాట్లాడకుండా వేసుకొని ఉండాలి మన పని మనం చేసుకుంటూ ఉండాలి అండ్ ప్యాక్ వచ్చేసి ఫేస్కి ఒక దానికి వేయకండి నెక్ కూడా అప్లై చేసేసుకోండి ఎందుకంటే ఫేస్ వైట్గా ఉంటే సరిపోదు కదా నెక్ కూడా వైట్గానే ఉండాలి అందంగా ఉండాలని ఎవరికి అనిపించుతుందండి అందరికీ అనిపిస్తుంది ఆ అందానికి కాస్త మెరుగులు దిద్దాలని కూడా అనిపిస్తుంది అనమాట సో లేదో మన ఇంట్లోనే ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే దిద్దుకుంటే సరిపోతుంది కదా ఇది చాలా బెస్ట్ రెమెడీ అండి ఫేస్ ప్యాక్ చూసారు కదా అలా స్క్రబ్ చేయాలి మనము ఇది డ్రై అయిపోయాక నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా స్క్రబ్ చేయాలన్నమాట సర్కిల్స్ చేసుకోవాలి ఫేస్ మీద చల్లటి వాటర్ తోటి ఇలా సర్కిల్స్ చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ పోతుంది మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది అలాగే మన ఫేస్ స్మూత్ అవుతుందనమాట స్కిన్ స్మూత్ అవుతుంది ఎంత స్మూత్ అవుతుందంటే మీకు మీరే ఆశ్చర్యపోతారు అంత బాగా స్మూత్ అవుతుంది ఇలా సర్కిల్స్ చేసుకోవాలి ఫేస్ మీద ఫింగర్స్ తోటి అలా సర్కిల్స్ చేసుకొని కూల్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నైట్ పెట్టేసుకొని మార్నింగ్ కల్లా మీ ఫేస్ మీకు ఇంకా మంచిగా బ్రైట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఫేస్కి ప్యాక్ వేసేసుకొని పడుకుంటాం కదండి ఇది ప్యాక్ వల్ల మనం సర్కిల్స్ చేస్తాం అది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇదైపోయి ఫేస్ అంతా మంచిగా బ్రైట్నెస్ అవుతుంది అండ్ మన ఫేస్కి రిలాక్స్ ఇస్తామన్నమాట హాయిగా నిద్రపోతాం నిద్రపోవడం వల్ల ఇంకా బ్రైట్ అవుతుంది అనమాట మన ఫేస్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ ఫేషియల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి అలాగే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ టైట్ అవుతుంది అండ్ పింపుల్స్ తగ్గుతాయి బ్రైట్ అవుతుంది అండ్ ఫేస్ చాలా స్మూత్ అవుతుంది మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోయేలాగా చేస్తుంది అనమాట ఈ ఫేస్ ప్యాక్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్